నెల్లూరుకు చంద్రబాబు పరీక్ష పాస్ అవుతారా? నెల్లూరు జిల్లాలో టికెట్లను చంద్రబాబు నాయుడు ఫైనల్ చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా మాజీ ఎమ్మెల్యే బేద మస్తానరావును చంద్రబాబు ఖరారు చేశారు. ఒకవైపు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా వీలైన చోట్ల అభ్యర్థులను ఖరారు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకనే సహజ శైలికి భిన్నంగా చంద్రబాబు కూడా ఇప్పుడు అభ్యర్థులను ఫైనల్ చేసేస్తున్నారు. మామూలుగా అయితే నామినేషన్లకు ముందు రోజు వరకు టికెట్లు ఫైనల్ చేసే అలవాటు చంద్రబాబుకు లేదన్న విషయం అందరికీ తెలిసిందే. నెల్లూరు జిల్లా నేతలతో జరిగిన సమీక్షలో చంద్రబాబు ముగ్గురు ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు చేయడమే కాకుండా ఇద్దరు మంత్రులను కూడా రంగంలోకి దింపారు. ఉదయగిరిలో ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, వెంకగిరిలో కురుగొండ్ల రామకృష్ణ, కోవూరులో పోలవరెడ్డి శ్రీనివాసులకు లైన్ క్లియర్ అయింది. అదే సమయంలో మాజీ మంత్రి ఆదల ప్రభాకర్ రెడ్డిని కావలి నుండి పోటీ చేయించాలని నిర్ణయించారు. నెల్లూరు ఎంపీగా వైసీపీ నుండి మేకపాటి రాజమోహన్ రెడ్డి పోటీలో ఉండడం ఖాయం. పోయిన ఎన్నికల్లో ఆదాల మేకపాటితో పోటీ పడి ఓడిపోయారు. ఈసారి ఎమ్మెల్యేగా కావలి నియోజకవర్గంలో రంగంలోకి దిగుతున్నారు. అదే సమయంలో పోయిన ఎన్నికల్లో కావలి అసెంబ్లీకి పోటీ చేసిన బీద మస్తానరావు పోటీ చేసి ఓడిపోయారు. రేపటి ఎన్నికల్లో మేకపాటిని నెల్లూరు ఎంపీగా ఢీకొనబోతున్నారు. మొదట్లో ఆదాల ఎంపీగా, బీద కావలి ఎమ్మెల్యేగానే అనుకున్నారు. కానీ హఠాత్తుగా సమీకరణలు మారిపోవడం గమనార్హం. ఇద్దరు మంత్రులను కూడా చంద్రబాబు పోటీ చేయిస్తున్నారు. నెల్లూరు సిటీ నుండి నారాయణ, సర్వేపల్లి నుండి మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీలోకి దిగుతున్నారు. నారాయణ ఎమ్మెల్యే అయి మంత్రివర్గంలోకి వచ్చారు. అలాగే సోమిరెడ్డి కూడా శాసనమండలి సభ్యుడైన తర్వాతే మంత్రి అయ్యారు. అంటే జిల్లాలోని ఇద్దరు మంత్రులు ఎమ్మెల్సీలే కావడం గమనార్హం. నారాయణ మొదటిసారి పోటీ చేయబోతున్నారు. సోమిరెడ్డి ఇప్పటికీ 3 వరుస ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. కాబట్టి మంత్రులిద్దరూ వచ్చే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. రాజకీయంగా చూస్తే జిల్లాలో వైసీపీ చాలా బలంగా కనిపిస్తోంది. పోయిన ఎన్నికల్లో జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో వైసీపీ 7 చోట్ల గెలిచింది. తర్వాత ఓ ఎమ్మెల్యే టీడీపీలోకి ఫిరాయించారనుకోండి, జగన్ పాదయాత్ర సందర్భంగా వైసీపీ మరింత బలోపేతమైందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆర్థికంగా గట్టి స్థితిలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీలో చేరారు. తర్వాత రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. అదే సమయంలో టీడీపీ నుండి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్దన్ రెడ్డి కొడుకు రామ్ కుమార్ రెడ్డి బీజేపీ నుండి వైసీపీలో చేరారు. సూళ్లూరుపేట మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేనాటి సుమంత్ లాంటి వాళ్లు చాలా మంది వైసీపీలో చేరడంతో అప్పటికన్నా ఇప్పుడు మరింత బలంగా కనిపిస్తోంది. మంత్రులిద్దరూ పోటీలోకి దిగడం అంటే పెద్ద అగ్ని పరీక్షను ఎదుర్కోవడమనే చెప్పాలి. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పోటీకి దిగుతున్న మంత్రి నారాయణ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను ఢీకొనాలి. అనిల్ కు నియోజకవర్గంలో మంచి పట్టుంది. యువకుడు, డేరింగ్ గా దూసుకుపోయే యువనేతగా పేరు సంపాదించుకున్నారు. కాబట్టి అనిల్ ను ఎదుర్కోవడం మంత్రికి అంత సులభం కాదు. అదే సమయంలో సోమిరెడ్డి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డిని ఎదుర్కోవాలి. మరి మంత్రి ఏ మేరకు గౌతమ్ ను తట్టుకుంటారో చూడాలి.